అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఖుష్కా చేస్తున్నానండి, వైట్ ఖుష్కా. ఎవరైతే పలావ్ తినరో వాళ్ళకి ఇది బాగుంటుంది. ముందుగా డెక్సా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం పట్టా, లవంగ, ఇలాచి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రానివద్దండి, బ్రౌన్ కలర్ వచ్చేస్తే దాని టేస్ట్ అయిపోతుంది, ఖుష్కా టేస్ట్ రాదు. ఇవి కొంచెం వేగితే చాలు, మగ్గితే చాలు అండి. ఆనియన్స్ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి ఇలా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చాలా అండి, ఎక్కువ వేసుకున్నా కానీ బాగోదు. మేము కొంచెం మసాలా తక్కువ వేసుకుంటున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. టమాటా కూడా వేసేసుకున్నామండి. ఒక టమాటా చాలండి, ఎక్కువ టమాటా లేవు, ఒకే ఒక టమాటా వేసుకున్నాను అనేది. కొంచెం మగ్గనిద్దాం టమాటా పచ్చిమిరపకాయలు అనేటివి. ఇప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గిపోయాయండి. నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేనైతే వాటర్ అయితే వేసేసుకుంటున్నా. 4 గ్లాసులు ఆఫ్ వాటర్ అండి. ఇప్పుడు దీంట్లోనే పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. బాగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకునే మంటని నీళ్ళు అనగా బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకుందామండి. నీళ్ళు అయితే బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో బియ్యం వేసేసుకుందాం. నీళ్ళు బాగా మరిగిపోయాయి. బియ్యం అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. వైట్ ఖుష్కా ఇప్పుడైతే ప్లేట్ వేసేసుకుందాం. ఇప్పుడైతే ప్లేట్ వేసుకుంటున్నానండి. ఒక 10-15 మినిట్స్ ఉడకనిద్దాం. ఒకసారి ప్లేట్ తీసి చూస్తామండి. ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాం. ఇంకా కుక్ అయిపోతుంది. ప్లేట్ వేసి ఒక 5 మినిట్స్ పెట్టేసుకుందాం. 5-10 మినిట్స్ ఒక్కసారి ప్లేట్ తీసేసి చూస్తామండి. అన్నం అయితే రెడీ అయిపోయింది. వైట్ ఖుష్కా ఇస్ రెడీ. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చికెన్లోకి మటన్లోకి బాగుంటుందండి ఇది కాంబినేషన్. ఎవరైతే పలావ్ తినారో వాళ్ళకైతే బాగుంటుంది. దీంట్లో ఏం మసాలాలు కూడా నేను వేయలేదు, దానికి కాంబినేషన్ మా ఇంట్లో ఈరోజు చికెన్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.